గడచిన ఐదేళ్లలో 23,000 పైచిలుకు బ్యాంకు మోసాలకు నమోదైనట్లు స్వయంగా రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. సామాన్య సగటు జీవికి 10,000 రూపాయలు అప్పు ఇవ్వాలంటే ఆలోచించే బ్యాంకుల బండారం ఇది. కమిషన్లకు కక్కుర్తిపడో లేదంటే మరోదానికి ఆశపడో మొత్తానికైతే ఈ బ్యాంకు కేటగాళ్ళు కొమ్ము కాస్తున్నారు. స్వయంగా ఇది రిజర్వ్ బ్యాంకే వెల్లడించింది. ఇలా చూసుకుంటూ పోతే 100,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా ఈ విషయాలన్నీ ఆర్బీఐ వెల్లడించింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఫ్రాడ్ కేసుల సంఖ్య 5,000 పైచిలుకు ఉన్నాయట. అలాగే 2017-18 వీటి ఈ సంవత్సరంలో పోలిస్తే 500 152కు పైగా పెరిగాయని స్పష్టం చేసింది. ఇక 2016-17 5076 కేసుల్లో ఈ పరిమాణం దాదాపు 23.933 కోట్లుగా ఉందని తెలిపింది. మనందరికీ తెలిసిందే, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 13,000 కోట్ల స్కామ్, దరిమిల సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదలైనవి బ్యారీ బ్యాంకు కుంభకోణాలకు దర్యాప్తు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. సో ఏది ఏమైనా సామాన్యులకు లోన్ ఇవ్వాలంటే కింద మీద ఆలోచించే బ్యాంకులు ఇలా మోసపుచ్చేవారికే ఎక్కువగా రుణాలు ఇస్తున్నాయంటూ సామాన్య జనం వాపోతున్నారు.